వెల్కమ్ బ్యాక్ ఆల్ఫా కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం కంట్రీస్ అండ్ నిక్ నేమ్స్ ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. ముందుగా షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అని ఏ కంట్రీని పిలుస్తారు? క్యూబా. నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని ఏ కంట్రీని పిలుస్తారు? థాయిలాండ్. నెక్స్ట్ ది ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని ఏ కంట్రీని పిలుస్తారు? జపాన్. నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని ఏ కంట్రీని పిలుస్తారు? నార్వే. నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ప్లేస్ అని ఏ కంట్రీని పిలుస్తారు? ఆస్ట్రేలియా. ల్యాండ్ ఆఫ్ కంగారు అని ఏ కంట్రీని పిలుస్తారు? ఆస్ట్రేలియా. నెక్స్ట్ గిఫ్ట్ ఆఫ్ ద నైల్ అని ఏ కంట్రీని పిలుస్తారు? ఈజిప్ట్. నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ థౌజండ్ లేక్స్ అని ఏ కంట్రీని పిలుస్తారు? ఫిన్లాండ్. నెక్స్ట్ కాక్పిట్ ఆఫ్ యూరప్ అని ఏ కంట్రీని పిలుస్తారు? బెల్జియం. నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ థండర్బోల్ట్ అని ఏ కంట్రీని పిలుస్తారు? భూటాన్. నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ అని ఏ కంట్రీని పిలుస్తారు? కొరియా. నెక్స్ట్ హెర్మిట్ కింగ్డమ్ అని ఏ కంట్రీని పిలుస్తారు? నార్త్ కొరియా. నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడా అని ఏ కంట్రీని పిలుస్తారు? మయన్మార్. నెక్స్ట్ ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ అని ఏ కంట్రీని పిలుస్తారు? స్విట్జర్లాండ్. నెక్స్ట్ రెయిన్బో నేషన్ అని ఏ కంట్రీని పిలుస్తారు? సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ ఐలాండ్ ఆఫ్ క్లోవ్స్ అని ఏ కంట్రీని పిలుస్తారు? జాంజిబార్. నెక్స్ట్ ఎమరాల్డ్ ఐలాండ్ అని ఏ కంట్రీని పిలుస్తారు? ఐర్లాండ్. నెక్స్ట్ ఐలాండ్ ఆఫ్ పారల్స్ అని ఏ కంట్రీని పిలుస్తారు? బహ్రెయిన్. ల్యాండ్ ఆఫ్ కేక్స్ అని ఏ కంట్రీని పిలుస్తారు? స్కాట్లాండ్. నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ లిల్లీస్ ల్యాండ్ ఆఫ్ మ్యాపుల్స్ అని ఏ కంట్రీని పిలుస్తారు? కెనడా. ల్యాండ్ ఆఫ్ ద లాంగ్ వైట్ క్లౌడ్ అని ఏ కంట్రీని పిలుస్తారు? న్యూజిలాండ్. సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్ అని ఏ కంట్రీని పిలుస్తారు? టర్కీ. నెక్స్ట్ ఇండియాస్ టియర్ డ్రాప్ అని ఏ కంట్రీని పిలుస్తారు? శ్రీలంక. ల్యాండ్ ఆఫ్ ఈగల్స్ అని ఏ కంట్రీని పిలుస్తారు? అల్బేనియా. నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ థౌజండ్ హిల్స్ అని ఏ కంట్రీని పిలుస్తారు? రువాండా. సో ఈ విధంగా మనం కంట్రీస్ అండ్ దేర్ నిక్ నేమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.